మీరు అంతమంది హీరోలకి రాసిన ఒక రైటర్గా అండ్ సక్సెస్ఫుల్ రైటర్ అంటే మీరు చెప్పిన ఈ టైలర్ కొలతలన్నీ మస్ట్ బి ఎ గుడ్ టైలర్ అందునా. సో మామూలుగా చిరంజీవి గారు ఈ రోజుకైనా ఎలాంటి సినిమాలు చేస్తే ఆయన కరెక్ట్ అండ్ ఇప్పటికీ ఆయన ఆడియన్సు, ఆయన అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి సినిమా చేస్తే ఆయనకి ఇప్పటికీ కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతారు సార్? వెళ్తారు వీరయ్యా, అంతేనా? అంటే సింపుల్, ఇప్పుడే వచ్చింది అది, ఈ సంవత్సరమే కదా, జనవరే కదా, జనవరి ఈ సంవత్సరం. సో అంటే ఆయన కెరియర్లోనే హైయెస్ట్, అది హైయెస్ట్ అవును. అసలు అన్బిలీవబుల్, అసలు అది 130 crores షేరు, షేర్ 130 crores షేరు ప్లస్ నాన్ థియేటర్కల్ 200+. అంటే ఆయనకి అలాంటి సినిమాలు చేస్తేనే ఆయన చూస్తారు కదా, అంటే దాంట్లో కొంత యూనివర్సల్ ఎమోషన్స్ బ్రదర్స్ సెంటిమెంట్ ఉంటూ, ఆయన నుంచి కోరుకొని అల్లరి ఇవన్నీ ఉంటూ, ఒక హీరోయిజం ఎలివేషన్స్ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది ఇవన్నీ ఉంటూ పర్ఫెక్ట్ టైలర్ మేడ్. అదే ఇంక మన ఎగ్జాంపుల్, ఆయన ఎలాంటి సినిమాలు చేయాలంటే అలాంటి సినిమాలు చేయాలి. ఇప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఇప్పుడు జయలలిత సినిమా వచ్చింది, జయలలిత సినిమా వచ్చిన తర్వాత చాలామంది చూసా రజనీకాంత్ ఆయన ఏజ్ తగ్గట్టు చేశాడు, ఆయన తాతలాగా, దాంట్లో మళ్ళీ హీరోయిజము, దాంట్లో ఎలివేషన్స్, అలా చేయాలి కదా చిరంజీవి గారని మా కజిన్స్, మా ఇంట్లో వాళ్ళు అని అంటే, ఇప్పుడు ఆయన తాత చేశాడు కాబట్టి ఇది కూడా తాత చేయాలనా? నో నో, లైక్ షుడ్ ప్లే టు హిజ్ ఏజ్. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ తరవీరలో ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అని అడిగాను. ఎన్నో ఆన్సర్. ఎప్పుడు కూడా సినిమా చూస్తున్నప్పుడు ఏజ్ వైపుకి దృష్టి వెళ్ళకూడదు. సో ఎందుకంటే యాక్టర్స్, స్టార్స్ ఎస్పెషల్లీ, దే ఆర్ బియాండ్ ఏజ్. బియాండ్ ఏజ్, ఏజ్ ఈజ్ ఎ నెంబర్ వాళ్ళకి, తప్పితే వాళ్ళకి. సో వాళ్ళకి సూట్ అయిందా లేదా ఆ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు ఆ సూట్ అయింది అంటే లైక్ డజంట్ మ్యాటర్, బట్ అందులో ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక తాతగా, ఒక జైలర్ సినిమా తాత చేశాడు కాబట్టి ఆయన కూడా తాత పాత్రలు చేసి తాతలో హీరోయిజం, అది మళ్ళీ రాంగ్. అది సో ఆ కంపారిజన్ రాంగ్. ఇప్పుడు మరి వాల్తేరు వీరయ్యలో యూ కాల్ హిమ్ యంగ్ ఆర్ యూ కాల్ హిమ్ ఓల్డ్? సో అది మీరు చెప్పలేం కదా. అవును, ఆయన ఏజ్ తగ్గట్టు వెళ్ళిపోయింది అది. ఆయన అందులో పర్ఫెక్ట్గా ఆ వీరయ్య క్యారెక్టర్లో ఆయన ఫిట్ అయిపోయాడు. ఫిట్ అయ్యారండి. వెల్ మేబీ లైక్ లుక్స్ 40+, అంతే తప్ప. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి అని మీరు అడిగిన ప్రశ్నకి సార్, ఇదే మా ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్లో, మా ఫ్రెండ్స్లో గ్యాదరింగ్ జరిగినప్పుడు ఇదే అందరూ ఈ ప్రశ్న వచ్చినప్పుడు, ఇలా జయలలిత సినిమాల తాతగా ఎలా చేశారు రజనీకాంత్, ఈయన కూడా చేయొచ్చు కదా, ఆయన చేశారు, నేను ఎందుకు చేయాలి? మరి ఆడిందిగా ఒక పక్కన వాళ్ళతారు వేరయ్యా. సో ఆయనే ఆ తాత కాదే అందులో, కరీసు తండ్రి కూడా కాదు, తండ్రి కూడా కాదు. మరి సో ఇప్పుడు కథలో ఒక పాత్ర, ఆ పాత్రకి ఎంత ఏజ్ అన్నది అనవసరం కదా, అనవసరం. కాకపోతే దానిలోని రవితేజ కూడా బయట చిరంజీవి గారి అభిమానిగా, లేకపోతే చిరంజీవి గారిని అన్నయ్య అన్నయ్య అని పిలిచే వ్యక్తిగా ఆ క్యారెక్టర్ చేయడం కూడా బాగా యాడ్ అయింది కదా సినిమా. కరెక్ట్, బాగా కదండి, బాగా బాగా పబ్లిక్లోనే అది ఉంది కదా, రవితేజ అన్నయ్య అని పిలవడం, రవితేజ చిరంజీవి గారి అభిమాని. అంటే అందరూ ఒక కంకణం కట్టుకొని ఈయనకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలి సంకల్పించి అందరూ పనిచేసి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, ఆయనకి ఫస్ట్ ఏంటంటే టీం నచ్చాలి, టీం ఆయనతో సింక్ అవ్వాలి. ఆయనకున్న అనుభవంలోంచి చాలా టక 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 బుల్లెట్స్ లాగా వదులుతుంటాడు పాయింట్లు, అందులో కరెక్ట్ బుల్లెట్ పట్టుకోవాలి, పట్టుకొని అడాప్ట్ చేసుకుంటే మన నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగా ఈయనేంట్రా, ఆయన హీరో కదా, వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోకుండా ఆయనకి ఎందుకు? ఆయనలో ఎందుకంటే మనకు తెలియకుండా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత, ఇప్పుడు ఆయన 150+, సో అన్ని సినిమాలు చేసిన ఆయన అనుభవంలోంచి వచ్చేది దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడ రాంగ్ వెళ్తుందేమో చూసుకోండి, ఇక్కడే ఇలా వస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే ఆయన ఎన్నో క్యారెక్టర్లు, ఎంతోమంది అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, రైటర్స్ తోటి పనిచేసి
ఆయన మా దగ్గరికి వచ్చాడు. సో దాంట్లోంచి ఆయన పైగా ఈ నాట్ ఫోర్స్ ఎనీబడి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఊరికే సలహా వరకు నేను చెప్పాను కదా అని, అయ్యో ఇదేంటి ఇప్పుడు ఇది పెట్టేయాలి చిరంజీవి చెప్పి ఇప్పుడు అన్న చెప్పాడు అని మాత్రం ఆలోచించద్దు. అది బాగాలేదు తీసి పక్కన పెట్టేయండి, బాగుందా దగ్గు థింక్ చేయండి. అలాగా లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ సెకండ్ వరకు ఆయన ఎప్పుడు మాకు టువర్డ్స్ క్లైమాక్స్, ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఎంత బాగుంది ఆ క్లైమాక్స్లో చాలా